హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహి ఎంబి బ్లాగ్స్. నేను మహి. అందరు ఎలా ఉన్నారో, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఆనియన్ పకోడ అండి. కారం కారంగా క్రిస్పీగా కరకరలాడుతూ వర్షం పడినప్పుడు చల్లగా ఉందనుకో వెదరు. ఇప్పుడు మనకి ఏదైనా కారం కారంగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ పకోడీ ట్రై చేయండి. ఆనియన్ పకోడీ కదా అని సింపుల్గా అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఒకరు చేసేదానికి ఇంకొకరి చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అందరూ చేసేది ఓకే ఆనియన్ పకోడీయే, కానీ టేస్ట్ అయితే వేరు వేరు ఉంటుంది. వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఆనియన్ పకోడీ కారం కారంగా క్రిస్పీగా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. అలాగే కరివేపాకు, శనగపిండి, రైస్ ఫ్లోర్. శనగపిండి 4 వంతులు తీసుకుంటే 1 వంతు రైస్ ఫ్లోర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ శనగపిండి అనుకోండి, 1 కేజీ శనగపిండికి 100 గ్రాములు 50 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా కప్పుతో మెజర్ చేసుకోండి. మీరు 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోండి. నేను ఒక పెద్ద కప్పుతోటి ఫుల్ కప్ తీసుకున్నాను. అలాగే దీనిలో 1/2 వంతు రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం రైస్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనకు క్రిస్పీనెస్ రావడం కోసం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల. శనగపిండి, రైస్ ఫ్లోర్ అండ్ అలాగే ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, వాము, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ముందు వచ్చేసి నేనైతే ఇలా చూడండి, ఇలా పచ్చిమిర్చి అనేవి మీ ఇష్టం అండి, ఆప్షనల్. వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ పిండి వేసేద్దాము. శనగపిండి ఉంది కదా, ఇది వేసేద్దాము. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది కదా నేను ఎంత తీసుకున్నా అనేది. చూడండి, ఇది ఫుల్ కప్ తీసుకున్నాను. దీంట్లో 1/2 వంతు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. మనం రైస్ ఫ్లోర్ వేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నట్లు. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కారము, జీలకర్ర, వాము ఉన్నాయి కదా స్పైసెస్, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవి ఇలా వేసేసుకొని ఫస్ట్ ఇవి మొత్తం సెట్ ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ మనకి ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్తో ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకొని ఆ తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఎక్కువ లూజ్గా కలపొద్దు, గట్టిగానే కలపాలి. మనం లూజ్గా కలిపితే మన పకోడీ అనేది మెత్తగా వస్తుంది. సో మనము కొంచెం గట్టిగా కలపామనుకోండి, పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం కూడా ఇలా కలుపుకొని తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. కలిపాను, మనకు అనేది ఇంకా కలవలేదు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను. మీకు కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు కూడా యాడ్ చేయొచ్చండి. ఇందులో నేను యాడ్ చేయలేదు. మీకు కలర్ కావాలనుకుంటే పసుపు అనేది కూడా యాడ్ చేయొచ్చు. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్ ఉండొద్దు. మీకు పకోడీ మెత్తగా కావాలనుకుంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకోండి. మనకి ఇట్లా ఆనియన్స్ కనిపించాలి పైన కలిపినప్పుడు. ఎక్కువ పిండి ఉండొద్దు, ఇలా ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నా పకోడీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంత గట్టిగా కలుపుకోవాలి మనం పిండి అనేది. చూడండి, ఇలా మీకు పైన ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలా ఆనియన్స్ అనేవి కనిపించాలి మనకు ఎప్పుడైనా ఆనియన్ పకోడీకి పిండి కలుపుకున్నప్పుడు. ఎక్కువ పిండి ఉంటే టేస్ట్ అంత బాగుండదు, అంత పిండి పిండి ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చలో ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను. చూడండి, ఇలా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని పిండి ప్రాసెస్ చేసినట్లు మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పిండి అనేది వేసి చూద్దాము ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి. చూడండి, అలా వేసినప్పుడు మనకి ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు మనం పకోడీ అనేది వేసేసుకుందాము. ఇలా వేళ్ళ మధ్యలో నుండి పడనివ్వాలండి. ఆల్రెడీ నేను తోటకూర గట్టి పకోడీ వేసినప్పుడు చెప్పాను కదా, ఇలా వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తుంది, ముద్దలు ముద్దలు పడదు. మనం డైరెక్ట్గా వేసామనుకోండి ముద్దలు ముద్దలు పడుతుంది. ఇలా వేళ్ళతో నలుపుకుంటూ వేసామనుకో మనకు పకోడీ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా నలుపుకుంటూ వేయాలి. ఇలా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది ఎవరిష్టం వాళ్ళండి. ఆనియన్స్ ఎక్కువ నచ్చిన వాళ్ళు పిండి అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. కానీ ఇలా వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం బయట తెచ్చుకుంటాం కదా పకోడీ, అచ్చం అలానే ఉంటుంది. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఫైనల్లీ మన పకోడీ అనేది చూడండి ఎలా రెడీ అయిపోయిందో. నేను 2 సైడ్లు కూడా తిప్పుతూ ఫ్రై చేసుకున్నానండి. ఇలా 2 సైడ్లు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా, ఫ్రై చేశాను. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మన పకోడి ఎంత క్రిస్పీగా వచ్చింది, ఎంత బాగుంది అనేది చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా అంటే చాలా బాగా ఉంది చూడడానికి, తింటే కూడా అంతే టేస్ట్ ఉందండి, సూపర్గా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఆ మొత్తం మిగతా పిండి కూడా ఇలానే పకోడీ వేసేసుకుంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయింది. చూస్తుంటే కలర్ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత ఎమ్మీగా ఉందనేది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, మీరు ట్రై చేయండి. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది చూడండి. మనం ఆనియన్స్ ఎక్కువ కలిపియాలి, పిండి తక్కువ ఉండాలని చెప్పండి కదా, అందుకు ఇలా ఉండాలి పకోడీ అనేది. మనం బయట తీసుకొచ్చుకునేది కొనుక్కునేది బండ్ల పైన హోటల్లో ఇలానే ఉంటుంది కదా, వాళ్ళకి ఇలా ఎందుకు వస్తుందంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి, పిండి తక్కువ ఉంటుంది. మనం ఇంట్లో చేసినప్పుడు ఏం చేస్తాం, పిండి ఎక్కువ వేస్తాము, ఆనియన్స్ అయితే తక్కువ వేస్తాం, అందుకే మనకు ఆ టేస్ట్ రాదు. సో ఇలా ఆనియన్స్ ఎక్కువ వేస్ట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తే మీకు ఇలానే టేస్టీగా వస్తుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.